హరే కృష్ణ, హరే కృష్ణ అందరికీ. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామ్. హరే కృష్ణ అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 10వ స్కందం 16వ అధ్యాయము 47వ శ్లోకం నుంచి ఈరోజు చూద్దాము. ఇప్పటి వరకు కూడా నాగపత్నులు చేస్తున్నటువంటి, శ్రీకృష్ణ భగవానుడికి చేస్తున్నటువంటి ప్రార్థనలు మనం విన్నాము. ఇంకా కొన్ని శ్లోకాలలో నాగపత్నుల యొక్క ప్రార్థన కంప్లీట్ అవుతుంది. సో ఇంతకు ముందు శ్లోకంలో ఏం చెప్పారు? ఆధ్యాత్మిక స్వభావాన్ని కలిగి ఉన్నటువంటి భగవానుడు, పూర్తి ఆధ్యాత్మికమైనటువంటి భగవానుడు ఈ భౌతిక విషయంలోకి వచ్చి లీలలు ఏవైతే చేస్తున్నారో అవి మన మంచి కోసం ప్రకటన చేయడం అనేటువంటిది జరిగింది. అలాంటి శ్రీకృష్ణ భగవానుడికి అంటే భౌతిక ఆచ్ఛాదనంలో ఉండి భౌతికమైనటువంటి కర్మలు చేస్తున్నట్లు కనిపిస్తూ ఆ లీలలన్నింటినీ కూడా చేస్తున్నటువంటి శ్రీకృష్ణ భగవానుడికి వాళ్ళు వందనాలని తెలియచేస్తున్నారు. ఆ భగవానుడు అంటే మనలానే భౌతికమైనటువంటి కర్మలు చేస్తున్నట్లు కనిపిస్తున్నప్పటికీ ఆయనే సమస్త విశ్వంలో కూడా సాక్షిభూతంగా పరమాత్మ రూపంలో నిలిచి ఉన్నారు అనేటువంటిది తెలియజేస్తున్నారు. నెక్స్ట్ 47వ శ్లోకం. మంజుల మహర్షి అవ్యాకృత విహారాయ సర్వ వ్యాకృత సిద్ధయే. హరే కృష్ణ ప్రభుజీ, ఎన్నో ఎన్నో శ్లోకం. 47 అవ్యాకృత విహారాయ సర్వ వ్యాకృత సిద్ధయే. ఋషికేశ నమస్తేస్తు మునయే మౌనశీలినే. ఋషికేశ నమే నమస్తేస్తు మునయే మౌనశీలినే. ఋషికేశ, నీకు వందనములు. నీ లీలలు అచింత్య మహిమాన్వితములు. విశ్వ సృష్టికర్త విశ్వ ప్రకాశకునికి అవసరమును బట్టి నీ అస్తిత్వమును తెలుసుకొనవచ్చును. నీ భక్తులు నిన్ను ఈ రీతిగా ఎరిగినప్పటికీ అభక్తులకు నీవు ఆత్మారాముడవై మౌనమును దాల్చియుడువు. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో భక్తులు నిన్ను తెలుసుకోగలుగుతారు కానీ అభక్తులు నిన్ను తెలుసుకోలేరు. అభక్తులు తెలుసుకోకుండా ఉండే విధంగా నువ్వు ఉంటావు, భక్తులు తెలుసుకోగలిగే ఈజీగా నిన్ను తెలుసుకోగలిగే విధంగా నువ్వు ఉంటావు అని చెప్తున్నాడు. హృషికేశ అంటే అన్ని ఇంద్రియాలకి కూడా అధిపతి. సో అన్ని ఇంద్రియాలకి అధిపతి అని అంటే మనం ఇంతకుముందు విరాట రూపంలో చెప్పుకున్నప్పుడు శ్రీకృష్ణ భగవానుడికి ఎన్ని తలకాయలు ఉన్నాయి? అనంతము అనంతము అనంత అనంతము ఎన్ని చేతులు ఉన్నాయి? అనంత బాబు అనంత అనంతమైన చేతులు, అనంతమైన కాళ్ళు, అనంతమైన కళ్ళు, అనంతమైనటువంటి తలకాయలను కలిగి ఉన్నారు. అంటే ఈ అనంతమైన అంటే ఏంటి? విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి తలకాయలు. విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి తలకాయలు అంటే మన తలకాయలు కూడా, మన తలకాయలు కూడా కలిపితే శ్రీకృష్ణ భగవానుడి తలకాయలు. అలాంటప్పుడు మన ఇంద్రియాలు కూడా శ్రీకృష్ణ భగవానుడి శరీరంలో భాగమే. ఏ విధంగా అయితే శ్రీకృష్ణ భగవానుడు విశ్వమంతా వ్యాపించి ఉన్నారు, విశ్వంలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా శ్రీకృష్ణ భగవానుడి దేహంలో అంగమే అయినప్పుడు మనము కూడా దేహంలో అంగమే. అది మన నాలిక మనది కాదు శ్రీకృష్ణ భగవానుడి, మన ముక్కు మనది కాదు శ్రీకృష్ణ భగవానుడి, మన కళ్ళు శ్రీకృష్ణ భగవానుడి దేహంలో అంగాలు. సో ఈ విధంగా విశ్వంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి ఉన్నటువంటి ప్రతి ఇంద్రియము కూడా శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఇంద్రియం. ఇది ఈ అవగాహనకి మనకు రావడం కోసమే శ్రీకృష్ణ భగవానుడు మనకి విశ్వరూపాన్ని చూపించడం అనేటువంటి జరిగింది. విశ్వరూపం అనేటువంటిది ఆహా భగవంతుడు అంత గొప్ప, ఆహా భగవంతుడు ఇంత గొప్ప, భగవంతుడు సర్వం వ్యాపించి ఉన్నారు అని మాత్రమే తెలుసుకోవడం మాత్రమే కాదు, మనం ఏదైనా తింటుంటే ఈ నాలిక నాది కాదు కృష్ణుడిది అని తెలుసుకోవడానికి, మనం ఏదైనా వాసన చూస్తుంటే ఈ ముక్కు నాది కాదు కృష్ణుడిది అని తెలుసుకోవడానికి, మన చెవు మనది కాదు కృష్ణుడిది అని తెలుసుకోవడానికి, మన కళ్ళు మనవి కావు కృష్ణుడిది అని తెలుసుకోవడానికి, ఈ ఇంద్రియాలతోటి మనం చేసేటువంటి చెడు పనులు చేసేటప్పుడు ఇది నాది కాదు కృష్ణుడిది అని గుర్తుకొస్తే ఆటోమేటిక్ గా మనం చేసేటువంటి చెడు పనులు ఆగిపోతాయి. అందుకు విశ్వరూపం అంటే, విశ్వరూపం ఎవరికి అవసరం? కృష్ణుడి గురించి తెలియని వాళ్ళకి అవసరం. విశ్వరూపం ఎవరికి అవసరం? భౌతికంగా పతనం చెంది ఇంద్రియ భోగం చేస్తున్నటువంటి వ్యక్తులకు అవసరం, ఇంద్రియ భోగంలో పూర్తిగా నియుక్తులైనటువంటి వాళ్ళకి అవసరం. భగవంతుడే అన్ని ఇచ్చేశారు, నేను ఎందుకు ఎంజాయ్ చేయకూడదు అనేటువంటి వాళ్ళకి అవసరం. ఎందుకంటే మన నాలిక మీద మాంసం పెడుతుంటే కృష్ణుడు గుర్తు రావాలి, ఇది కృష్ణుడి నాలిక అని. కృష్ణుడికి మనం మాంసం పెడతామా? పెట్టాం. సో ఆ విధంగా మనకి ఎక్కడ చూసినా ఏం చూసినా మన శరీరంలో ఉన్నదంతా కూడా కృష్ణుడి శరీరంలో భాగమని తెలుసుకున్నప్పుడు అప్పుడు మనం కృష్ణుడికి ఏది ఆఫర్ చేస్తామో అదే మనం తింటాం, లేదు అని అంటే మనం తినం. సో అందుకోసం ఈ స్వరూపం. అలాంటి శ్రీకృష్ణ భగవానుడికి వందనాలు తెలియజేస్తున్నారు. ఆయన లీలలు అచించ మహిమాన్వితములు, అచించ మహిమాన్వితములు అంటే ఊహించడానికి కూడా అందనివి. అయినా
అయినా భక్తులకు అర్థమవుతాయి. భక్తి స్థాయిలో నిలబడి ఉంటే మనకి అర్థమవుతుంది, అభక్తులుగా ఉంటే మనకి అర్థం కాదు. ఓకే, నెక్స్ట్ 48వ శ్లోకం శేషరత్నం మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. పరావరగతి జ్ఞాయ సర్వాధ్యక్షాయ తే నమః. పరావరగతి జ్ఞాయ సర్వాధ్యక్షాయ తే నమః. అవిశ్వాయ చ విశ్వాయ తద్రష్ట్రేస్య చ హేతవే. అవిశ్యాయ చ విశ్యాయ తద్రష్ట్రేస్య చ హేతవే. ఉన్నత నూన్యములకు సమస్త విషయములను గతి నెరిగిన వాడవు. సర్వాధ్యక్షవనకు నీకు వందనములు. ఈ విశ్వమునకు నీవు భిన్నమైన వాడవు, అయినను నీ ఆధారముననే భౌతిక సృష్టి అనడి మాయ ఉత్పన్నమగును. అట్టి మాయకు నువ్వు సాక్షివి. నిజముగా నీవు సమస్త జగత్తునకు మూలకారుడు. ప్రభుత్వాలు భాష్యం. పర అవర అను పదములు ఉన్నతమగు సూక్ష్మ తత్వములను, నూన్యమగు స్థూల తత్వములను సూచించును. ఈ పదములు మహాత్ములకు, భగవద్భక్తులకు భగవన్ మహిమ నిరుగని హీనజనులకు సూచించును. స్థావర జంగములకు సకల న్యూన ఉన్నత జీవుల గతిని శ్రీకృష్ణుడు ఎరిగి ఉన్నాడు. పరతత్వముగా అతడు సమస్తమునకు అతీతముగా తన అద్వితీయ స్థితిలో నెలకొని ఉండును. ఈ విషయము సర్వాధ్యక్షాయ అను పదముచే సూచితమైనది. హరే కృష్ణ ప్రభుజీ. సో ఇక్కడ ఉన్నత న్యూనములు అనేటువంటి సమస్త విషయాలకు గతిని ఎరిగిన వాడివి అనేటువంటి విషయాలు చెప్తున్నారు. ఏమిటి ఉన్నత న్యూన విషయాలు? ఏది ఉన్నత విషయం, ఏది న్యూన విషయం? ఆధ్యాత్మికమైంది ఉన్నతం ప్రభుజీ, భౌతికమైంది న్యూన్యమైంది. భగవంతుని గురించి తెలుసుకునడం ఉన్నతమైంది, భౌతికమైంది న్యూన్యమైందా ప్రభుజీ? భగవంతుని యొక్క శక్తి ప్రభుజీ ఉన్నతమైనది అంటే, దట్ ఇస్ భగవంతుని యొక్క శక్తి అంటే జీవులు అని. ఉన్నత న్యూన అంటే భాష్యంలో ఇచ్చేసారు, పర అపర అని. అంటే భౌతిక ఆధ్యాత్మిక. పర అంటే ఆధ్యాత్మిక, అపర అంటే భౌతిక. భౌతిక. సో ఏది భౌతికము, ఏది ఆధ్యాత్మికము? మన శరీరం భౌతికం, ఆత్మ ఆధ్యాత్మికం. అంటే ఆత్మ పరాశక్తికి సంబంధించినటువంటిది, శరీరము అపరాశక్తికి సంబంధించినటువంటిది. ఆత్మ అపరాశక్తికి సంబంధించినది కానప్పుడు ఆత్మ భౌతికం కాదు అని అర్థం. ఆత్మ పరాశక్తికి సంబంధించినటువంటిది కాబట్టి ఆత్మ ఆధ్యాత్మికము. ఎందుకంటే పర అంటే ఆధ్యాత్మికము, అపర అంటే భౌతికం కాబట్టి. ఓకే, సో ఇలాంటి విషయాలన్నిటినీ తెలిసినటువంటి వాడు శ్రీకృష్ణ భగవానుడు. అంటే వీటన్నిటికీ మూలము శ్రీకృష్ణ భగవానుడు అని చెప్పడం. అది పరాశక్తే కానివచ్చు, అపరాశక్తే కావచ్చు, ఉన్నత శక్తే కావచ్చు, న్యూనమైనటువంటి శక్తే కావచ్చు, వాటికి కూడా మూలం శ్రీకృష్ణ భగవానుడే. ఇక్కడ ఎరిగిన వాడవు అనంటే దాని అర్థం, ఎరిగిన వాడవు అనంటే తెలిసిన వాడు మొత్తం దాని గురించి కంప్లీట్ గా తెలిసినవాడు, సమస్తము తెలిసినవాడు. సర్వజ్ఞుడు కదా ప్రభుజీ, మాకేం తెలుసు, సర్వజ్ఞుడు కాదు. మీకు ఇప్పుడు అర్థమైపోయింది కదా ఏది పర ఏది అపర అని. కృష్ణుడు కూడా అపరా ప్రకృతికి వచ్చారు. పరాప్రకృతి ఆయనే, ఆయన పరాప్రకృతి. మీరు పరాప్రకృతి అని నేను అంటలేదు, మీ శరీరము. కానీ మీకు ఆ విషయం తెలుసు కదా, ఎరగడం అంటే. ఇక్కడ ఎరగడము అంటే వాటికి మూలము, వాటి కారకుడు అని అర్థం, వాటికి కారకుడు అని అర్థం. ఓకే, సో అలా అంటే ఇక్కడ చూడండి, సర్వాధ్యక్షుడవు అని అంటున్నారు, అధ్యక్షుడు అని. అన్నిటికీ నువ్వే నియామకుడివి అని అర్థం, అన్నిటికీ నీవే మూలకము అని అర్థం. అలాంటి నీకు వందనములు. విశ్వమునకు నీవు భిన్నమైన వాడవు అయినను నీ ఆధారమునే భౌతిక సృష్టి అనేది మాయ ఉత్పన్నమవుతుంది. ఈ భౌతిక సృష్టిలో ఉన్నటువంటి మాయకి కూడా నువ్వే మూలము, అందుకనే నువ్వు ఈ భౌతిక సృష్టిలో భాగం కాదు, ఈ భౌతిక విశ్వానికి నువ్వు పరమైనటువంటి వాడవు అనేటువంటి విషయం ఇక్కడ తెలియజేస్తుంది. అంతేకాదు ఈ మాయకి, ఈ మాయలో ఉన్నటువంటి ప్రతి దానికి కూడా నువ్వే సాక్ష్యం. నువ్వు ఈ మాయకి పరమైన వాడివి, మాయలో ఉన్నటువంటి వాళ్ళ వాళ్ళల్లో నువ్వు ఒకటివి కాదు.
అయినా సరే మాయలో జరిగేటువంటి ప్రతిదానికి కూడా నువ్వే సాక్ష్యం అనేటువంటి చెప్తున్నావు. ఓకే, నెక్స్ట్ 59 గౌరీ మాత. యస్య జన్మ స్థితి సంయమాన్ విభో త్వం హస్య జన్మ స్థితి సంయమాన్ భవిభో. మంజుల మాతాజీ మ్యూట్ చేస్తారా? గుణైరనీహో కృతకాల శక్తి దృక్. గుణైరనీహో కృతకాల శక్తి దృక్. తత్స్వభావాన్ ప్రతిబోధయన్ సతః. సస్వభావాన్ ప్రతిబోధయన్ సతః. సమీక్షయామోఘ విహార ఇహ సే. సమీక్షయోమోఘ విహార ఇహ సే. హరికృష్ణ ప్రభు సమీక్షయామోఘ, సమీక్షయామోఘ విహార ఇహ సే. సమీక్షయామోఘ విహార ఇహ సే. హరికృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణాం. ఓ దేవదేవా, నీవు భౌతిక కర్మయందు నెలకొనుటకు ఎట్టి కారణము లేనప్పటికీ ఈ విశ్వం యొక్క సృష్టి స్థితి లయము కొరకు కాలశక్తిచే వర్తింతువు. సృష్టికి పూర్వము నిద్రాణముగా నున్నట్టి ఆయా గుణముల యొక్క ప్రత్యేక స్వలాభములను జాగృత మొనరుచ్చుటచే నీవి కార్యమును వనరింతువు. కేవలము వీక్షణముచే నీవు ఈ విశ్వ నియామక కార్యములను లీలాభావములో చక్కగా నిర్వహింతువు. భాష్యము: జన్మము, పోషణము, మృత్యువు అనే విషయములతో నిండినట్టి ఈ భౌతిక జగత్తును భగవంతుడు ఎందులకై సృష్టించినని సందేహశీలురు నాస్తికులు ప్రశ్నింపవచ్చును. భగవల్లీలలు అమోఘములని అనగా దోషాతీతములని నాగపత్రులిచట తెలుపుచున్నారు. జీవులందరూ తనతో పాటు భగవద్ధామమునందే వసించవలనని శ్రీకృష్ణుడు కోరుకును. కాని భగవంతునితో గల ప్రేమమయ సంబంధమును ద్వేషించడి విస్తృత జీవులు భౌతిక జగత్తునకు వచ్చి కాల ప్రభావమునకు లోను కావలసియుండును. అదృష్టవంతులైన జీవులు భగవత్ సేవకులుగా తమ వాస్తవమగు స్థితిని ఎరుగుదురు. అప్పుడు శ్రీకృష్ణుడు అంతరము నుండి వారిని భగవద్ధామ పయనమునకు ప్రోత్సహించును. భగవద్ధామమునందు కాలము గోచరించదు. నాటకీయమైన కలతను కలిగించునట్టి సృష్టి లయాది కార్యములకు బదులు అచ్చట శాశ్వతము ఆనందపూర్ణమునకు స్థితి నెలకొనియుండును. ధన్యవాదాలు ప్రభుజీ. హరికృష్ణ. ఓకే, శ్రీకృష్ణ భగవానుడు ఈ భౌతిక విశ్వాన్ని తయారు చేశారు. ఓకే, ఎలా తయారు చేశారు? మనం ఏదైనా ఒక వస్తువుని తయారు చేయాలి అంటే మనం ఎలా తయారు చేస్తాం? అనేక రకాల మూలకాలు, బిభ్రూ శక్తి ద్వారా కార్యకారణాలు అన్ని ఇదంతా ఎలా జరిగింది? ఇదంతా ఎలా జరిగింది? బిభ్రూ శక్తి ద్వారా ప్రభుజీ ఆయన ఇవన్నీ శ్రీకృష్ణ భగవానుడు ఏదైనా చెయ్యాలి అని అంటే ఆయన దృష్టి మాత్రంతోనే చేయగలరు. వాటి మీద వీక్షణం చేస్తే ఆ పని జరిగిపోతుంది. ఓకే, అంటే కృష్ణుడు రెండు కళ్ళు ఇలా తెరిచి ఆయన ఏం చెయ్యాలి అని అనుకున్నారో దాని వైపు చూస్తే అది అయిపోతుంది. అంటే మనందరికీ సైంటిఫిక్గా నిరూపణ జరగాలి అని అంటే ఒక విశ్వం ఏర్పడడానికి, ఒక అండ రూపంలో ఒక విశ్వం ఏర్పడడానికి కొన్ని వేల సంవత్సరాలు పట్టింది. ఒక ఒక కోడిగుడ్డు నుంచి ఒక కోడి పిల్ల బయటికి రావడానికి ఎన్ని రోజులు పొదిగితే వస్తుంది? 21 రోజు కదా, 21 రోజేనా? 21 రోజు పొదిగితే కోడి, ఒక కోడిగుడ్డు నుంచి కోడి పిల్ల బయటకు వస్తుంది. అలానే ఈ భౌతిక విశ్వం కూడా తయారైనప్పుడు ఈ భౌతిక విశ్వంలో జీవులు జన్మలు తీసుకోవడానికి రెడీగా లేదు అని దీన్ని శ్రీకృష్ణ భగవానుడు తన చూపుతోటి పొదిగారు. చూపుతోటి పొదిగారు. మన లెక్క ప్రకారంగా కొన్ని వేల సంవత్సరాల పాటు పొదిగారు. ఒక మనకి భాగవతంలో వస్తుంది, 3వ స్కందంలో వస్తుంది, ఎన్ని సంవత్సరాలు? 1000 దివ్య యుగాల పాటు పొదిగారు. అంటే 1000 ఇంటూ యుగ చక్రం, అంటే 1000 ఇంటూ 4 యుగాలు, 4000 యుగాల సమయం పాటు అది పొదిగితే అప్పుడు అది భౌతిక విశ్వంగా మారుతుంది. అంటే ఈ శక్తి ఏమిటి అంటే భగవంతుడు తను చెయ్యాలి అనుకునేటువంటి పని చేయడానికి తను ఒక శక్తి ప్రదర్శన చేస్తాడు.
ఆ శక్తి అంటే ఇది చేయడానికి ఉపయోగపడేటువంటి శక్తి. అంటే ఇప్పుడు నేను మాట్లాడాలి అని అంటే ఒక రకమైన శక్తి, నేను ఏదైనా బరువు ఎత్తాలంటే ఇంకొక రకమైన శక్తి, నేను ఏదైనా చూడాలి అని అంటే ఒక రకమైన శక్తి, వినాలి అని అంటే ఇంకొక రకమైన శక్తి, నడవాలి అంటే ఇంకొక రకమైన శక్తి నేను ప్రదర్శిస్తాను. మనం అందరం కూడా అంతే. ఓకే, ఒక్కొక్క పని చేయడానికి ఒక రకమైన శక్తిని ప్రయోగిస్తాం మనం. అలానే ఈ భౌతిక సృష్టిని సృష్టించడానికి ఒక రకమైన శక్తిని ఉపయోగిస్తే, ఈ భౌతిక సృష్టిని కొనసాగించడానికి ఇంకొక రకమైనటువంటి శక్తిని ప్రదర్శిస్తారు భగవంతుడు. అంటే అనుక్షణము భగవంతుడి యొక్క శక్తి ప్రదర్శనము అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్క శక్తి ఒక్కొక్క రకంగా ప్రదర్శిస్తూ ఉంటారు. మనం చూస్తే దామోదర లీలలు చెప్పుకున్నప్పుడే అనేక రకాల శక్తులను ప్రదర్శించారు భగవంతుడు. మొదట భగవంతుడు తన తల్లి నుంచి దూరంగా పరిగెత్తడానికి అవసరమైన శక్తిని ప్రయోగించారు. తర్వాత తన శక్తిని ఉపసంహరించేసుకుంది, ఉపసంహరించుకుని తన తల్లికి దొరికిపోయారు. దొరికిపోయిన తర్వాత తాడుతో కట్టేస్తుంటే ఉదరాన్ని పెంచేశారు, తాడు కట్టకుండా చేశారు. అదొక రకమైన శక్తి. ఎప్పుడైతే శ్రీకృష్ణ భగవానుడు యశోదామాత మీద జాలిపడ్డారో అప్పుడు వేరొక రకమైన శక్తిని ప్రదర్శించారు, కరుణాశక్తి. అప్పుడు తన శక్తి ఇంతకుముందు ఎప్పుడైతే కొత్త శక్తి ప్రదర్శించారో పాత శక్తిని ఉపసంహరించేసుకున్నారు. ఏంటి పాత శక్తి? తాడుకి కట్టబడకుండా ఉండేటువంటి శక్తి, దాన్ని ఉపసంహరించేసుకున్నారు. వెంటనే తాడుకి కట్టబడడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ వేరొక శక్తిని ఉపయోగించి ఆ లీల మొత్తం కూడా చేయడం జరిగింది. అంటే అనేక సందర్భాలలో అనేక శక్తుల్ని ప్రయోగిస్తూ ఉంటారు. అయితే ఒక శక్తి ప్రదర్శించినప్పుడు ఆ శక్తి ఎంత మాత్రంలో ప్రదర్శించాలో అంత మాత్రంలో ప్రదర్శించి, ఇంతకు ముందు ప్రదర్శించినటువంటి శక్తిని ఎంత మాత్రంలో ఉపసంహరించుకోవాలో అంత మాత్రంలో ఉపసంహరించుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఇది ఆటోమేటిక్గా జరుగుతుంది, భగవంతుడు మనసులో ఉన్నటువంటి కోరిక ప్రకారంగా జరిగిపోతుంది, ఆలోచన ప్రకారంగా జరిగిపోతుంది. ఏ విధంగా అయితే మనము ఒక కారు డ్రైవింగ్ చేస్తున్నాం అనుకోండి, లేదంటే ఒక బైక్ డ్రైవింగ్ చేస్తున్నాం అనుకోండి, మనకు చెప్పకుండానే మనకు తెలియకుండానే కొన్ని కొన్ని మనం అనుకోకుండానే కొన్ని కొన్ని చోట్ల స్పీడ్ పెంచుతాం, కొన్ని కొన్ని చోట్ల స్పీడ్ తగ్గించేస్తాం, కొన్ని చోట్ల ఆటోమేటిక్గా స్టీరింగ్ తిప్పేస్తాం, కొన్ని చోట్ల స్ట్రైట్గా వేస్తాం. అది ఎక్కడ ఎప్పుడు ఎలా తిరగాలి అనేటువంటిది ఆటోమేటిక్గా జరిగిపోతుంది. ఇవన్నీ మనకి ట్యూన్ అయిపోయి ఉన్నాయి. అలా అలానే భగవంతుడి యొక్క శక్తి ప్రదర్శన కూడా ఈ భౌతిక విశ్వం మీద అలానే జరుగుతుంది. అయితే భగవంతుడు ఈ భౌతిక విశ్వాన్ని ఎలా తయారు చేశారు, ఎలా తయారు చేశారంటే ఒక్కసారి ఈ విశ్వంలోకి వెళ్తే వాడు బంధింపబడిపోయాడు, వాడి యొక్క నిజస్వభావం తనకు తానుగా గుర్తు తెచ్చుకోలేకుండా ఉండే పరిస్థితికి తీసుకువెళ్ళాలి. అలా తయారు చేశారు అంటే మనందరి దృష్టిలో, అంటే భగవంతుడి దృష్టిలో ఇది సరైంది కాదు ఈ భౌతిక విశ్వం, ఆధ్యాత్మిక కోణంలో చూస్తే సరి అయినటువంటి ప్రదేశం కాదు. అలా సరి అయినటువంటి ప్రదేశంగా లేకుండా ఉండే విధంగా పర్ఫెక్ట్ గా చేసేసారు భగవంతుడు. పర్ఫెక్ట్ గా అంటే భగవంతుడు ఏ కర్మ చేసినా కానీ పర్ఫెక్ట్ గా చేస్తారు. భగవంతుడు భౌతిక విశ్వాన్ని కూడా పర్ఫెక్ట్ గా డిజైన్ చేశారు. పర్ఫెక్ట్ గా ఎలా డిజైన్ చేశారు? ఈ విశ్వంలోకి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి జన్మ మృత్యు జరా వ్యాధి ఉండాలి, ఈ విశ్వంలో వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవిక క్లేశాలు ఉండాలి, ఈ విశ్వంలో వచ్చిన ప్రతి ఒక్కల మీద కూడా భౌతిక గుణాల ప్రభావం ఉండాలి, అంత పర్ఫెక్ట్ గా డిజైన్ చేసేసారు ఈ భౌతిక విశ్వం. అది భగవంతుడి యొక్క గొప్పతనం. మనం ఒకవేళ ఏదైనా తయారు చేయాలి అని మొదలుపెట్టినా కానీ మనకి ఎంత కళ ఉన్నా, ఎంత తెలివితేటలున్నా, ఎంత శక్తి ఉన్నా, ఎంత సామర్థ్యం ఉన్నా, మనం చేయాలి అనుకున్నటువంటిది పర్ఫెక్ట్ గా మనం చేయలేము, 100% పర్ఫెక్ట్ గా మనం చేయలేము. సరే, మీరు ఒక మొబైల్ తయారు చేయాలి అనుకున్నారు, ఒక మొబైలే తయారు చేయాలి అనుకుంటే మొబైల్ తయారు చేసినా కానీ మళ్ళీ రెండవ మొబైల్ కూడా తయారు చేయండి, రెండు ఒకే విధంగా తయారు చేయగలమా? చేయగలమా? చేయలేము. అంత పర్ఫెక్ట్ గా మనం చేయలేము. అందుకని ఒక కంపెనీ వాడు తయారు చేసిన వేల మొబైల్లో ఒక్కొక్క మొబైల్లో ఒక్కొక్క రకమైన డిఫెక్ట్ వస్తుంది, ఒక్కొక్క రకమైన ప్రాబ్లం వస్తుంది. అంటే ఒక మెషిన్స్ ఉపయోగించి మనం తయారు చేసేటువంటి వస్తువులలో కూడా ఆ పర్ఫెక్షన్ అనేటువంటిది. కానీ భగవంతుడి యొక్క శక్తి ఎలాంటిది అని అంటే తను చేయాలి అనుకున్నటువంటి పనిని 100% పర్ఫెక్ట్ గా చేస్తాడు. ఈ భౌతిక విశ్వము అనేటువంటిది మనల్ని అందరినీ బంధించడానికి ఉంచినటువంటి ఒక జైలు లాంటి దాన్ని, అలాంటి జైలు కూడా చాలా పర్ఫెక్ట్ గా డిజైన్ చేసేసారు భగవంతుడు. అలాంటి ఈ భౌతిక విశ్వంలో మనల్ని అందరినీ ఉంచి ఈ గుణాల యొక్క ప్రభావంలో ఉంచడం అనేటువంటిది జరిగింది. మరి ఒక్కసారి బంధింపబడినటువంటి వ్యక్తిగా జన్మ జన్మలకి బయటకు వచ్చే పనే లేదా? ఒక్కసారి మనం ఒక వ్యక్తిని జైల్లో వేస్తే ఎన్ని సంవత్సరాలు ఉంచుతాం? ఒక తప్పు చేశాడే అనుకుందాం, ఎన్ని సంవత్సరాలు ఉంచుతాం?
చచ్చిపోయిన దాకా అయితే ఉంచరు కదా. యావజ్జీవ కారాగార శిక్ష అంటే కూడా ఒక 20 సంవత్సరాలు 24 సంవత్సరాలు ఉంటుంది. యావజ్జీవ కారాగార శిక్ష అంటే మరణ శిక్ష విధించడానికి బయటికి వెళ్ళిపోతాడు, కానీ యావజ్జీవ కారాగార శిక్ష కూడా చచ్చిపోయేంత వరకు అయితే వేస్తారని నేను అనుకోవట్లేదు. మధ్యలో ఇక ఈ వ్యక్తి ఇక బయటికి పంపించినా ఏం తప్పుడు చేయరులే అనేటువంటి స్థితికి వచ్చినప్పుడు ప్రభుత్వం వాళ్ళని వదిలేస్తుంది, బయటకు వచ్చేస్తాం. ముసలివాడు అయిపోయాడు, బయటికి వెళ్ళి కూడా క్రైమ్స్ చేయడు, ఇంతకుముందు చేసిన తప్పులకి పశ్చాత్తాపడుతున్నాడు, మారిపోయాడు అనేటువంటి ఒక ఒక కన్ఫర్మేషన్ వచ్చినప్పుడు అధికారులు రాష్ట్రపతికో ప్రధానమంత్రికో సిఫార్సు చేస్తే అప్పుడు ఓకే ఈ మనిషికి క్షమాభిక్ష పెడదాం, ఈ మనిషిని బయటికి తీసుకొద్దాం అని అనుకుంటారు. ఎందుకంటే లోపల ఎలా ఉన్నాడు బయటకు వస్తే ఎలా ఉండాలో అలా ఉన్నాడు. జైల్లో ఉన్నప్పుడు ఒక మనిషి యొక్క స్వభావం ఎలా ఉంది, బయటకు వచ్చినప్పుడు ఎలా ఉండాలో అలా ఉన్నాడు, కాబట్టి వాడిని బయటికి పంపిస్తారు. అలానే భగవంతుడు ఈ భౌతిక విషయంలో మనల్ని భౌతిక విశ్వం నుంచి బయటపడడానికి కావలసినటువంటి లక్షణాలు వచ్చేంత వరకు ఉంచుతారు. భౌతిక విశ్వం నుంచి బయటపడడానికి కావలసినటువంటి లక్షణాలు వచ్చేంత వరకు మనల్ని ఇక్కడే ఉంచుతారు. మరి మనలో ఈ లక్షణాలు ఎలా వస్తాయి? మనం ఈ భౌతిక విశ్వం నుంచి బయటికి వెళ్ళడానికి అవసరమైనటువంటి లక్షణాలు మనకి ఎలా వస్తాయి? గురువును ఆశ్రయించడం ద్వారా. భగవంతుడే దానికి సహాయం చేస్తారు. భౌతిక విశ్వాన్ని సృష్టించి, గుణాలను సృష్టించి, మాయను సృష్టించి, అందులో నిన్ను పెట్టి, అందులో నుంచి నువ్వు బయటికి రావడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లను కూడా భగవంతుడే చేస్తాడు. స్వయంగా భగవంతుడే ఈ భౌతిక విశ్వంలోకి లీలావతారాలుగా వచ్చి లీలలు చేసి మనల్ని అందరినీ కూడా ఆ లీలకి ఆకర్షితులను చేసి భగవంతుడు మన యొక్క ఇంద్రియాలని, మన యొక్క సూక్ష్మ స్థూల ఇంద్రియాలని పవిత్రం చేసి ఆ తర్వాత మన గుణాలని, మన లక్షణాలని మార్చేసి ఆ తర్వాత భౌతిక విశ్వం నుంచి బయటికి పోవడానికి అవసరమైనటువంటి అర్హతని సాధించేలా చేస్తారు. అవసరమైతే తాను వస్తారు, అవసరం లేదంటే తన ప్రతినిధులను పంపిస్తారు, గురువుల్ని పంపిస్తారు. ఈ విధంగా మనల్ని అందరినీ కూడా ఉద్ధరించేటువంటి ప్రయత్నము భగవంతుడు చేస్తున్నారు. కాలశక్తి రూపంలో భగవంతుడు సృష్టి స్థితి లయ అనేటువంటిది కూడా చేస్తున్నారు. సృష్టిస్తున్నారు, స్థితిని కలిగి చేస్తున్నారు, లయము చేస్తున్నారు. సో ఈ విధంగా భగవంతుడి యొక్క శక్తి, అచింతమైనటువంటి శక్తి, ఆయన శక్తి ప్రదర్శన ద్వారానే మనం అందరం కూడా ఇప్పుడు ఇక్కడ ఉన్నాము. ఎప్పుడైతే మనకు అర్హత వస్తుందో అప్పుడు మనల్ని కృష్ణుడు సేఫ్గా ఇక్కడి నుంచి బయటికి తీసుకెళ్ళిపోతాడు, సేఫ్గా భగవద్ధామానికి, భగవద్ధామానికి తీసుకెళ్తాడు. సో మనల్ని ఎప్పుడు భగవద్ధామానికి తీసుకువెళ్ళాలా అని భగవంతుడు ఎదురు చూస్తూ ఉన్నారు. అయ్యో పాపం నా బిడ్డలు ఇక్కడ ఉన్నారు, కష్టపడుతున్నారు, అంటే కష్టాల లోకంలో ఉంచేశాను వాళ్ళని, నేను సుఖాల లోకంలోకి తీసుకువెళ్ళాలి అని అంటే వాళ్ళకి నేనే సహాయం చేయాలి అని సహాయం చేస్తూ, ఎప్పుడు మనము ఆ లక్షణాలను పొందుతామా, ఎప్పుడు మనం పవిత్రమవుతామా, ఎప్పుడు మనల్ని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళాలా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఓకే, అదే చేస్తున్నారు భగవంతుడు. ఓకే, ఆ స్థితి వరకు కూడా శాశ్వతమైనటువంటి స్థితి అది, ఆనందాన్ని ఇచ్చేటువంటి స్థితి అది. ఆ స్థితి వచ్చేంత వరకు కూడా భగవంతుడు మనకి ఈ యొక్క నాటకీయమైనటువంటి కలతలను మనకు సృష్టిస్తూ ఉన్నారు. ఎందుకు, ఎవరికి ఎప్పుడు ఎలా కష్టాలు వస్తున్నాయి, ఎలా కష్టాలు పోతున్నాయి, ఎలా సుఖాలు వస్తున్నాయి, ఎలా సుఖాలు పోతున్నాయి, ఇవన్నీ కూడా ఒక డ్రామా. ఎందుకు ఇవన్నీ, మన జీవితంలో వచ్చే సుఖము, మన జీవితంలో వచ్చే కష్టము అన్నీ కూడా మనల్ని మనం పవిత్రం చేసుకోవడం కోసం. కష్టం వచ్చిందని భయపడకూడదు, సుఖం వచ్చిందని ఆనందపడకూడదు, సుఖం వచ్చినా కష్టం వచ్చినా మనల్ని మనం ప్యూరిఫై చేసుకోవడం కోసం, మన ప్యూరిఫికేషన్ కోసం. నిన్న ఆదివారం రోజే మాకు మహానంద ప్రభు క్లాస్ చెప్తున్నారు. మహానంద ప్రభు, నేను క్లాస్ మీకు రికార్డింగ్ కూడా వీడియోలో పెట్టాను, నేను వాట్సాప్లో పెట్టాను. ఆయన ఏం చెప్పారు, మీ అందరికీ ముందు ఒక 100 ఒక 10 రూపాయల నోట్ వేసామనుకోండి, ఎవరు లేరు చుట్టూతో, ఎవరు లేరు, 10 రూపాయల నోట్ కనిపించింది, వెంటనే ఏం చేస్తాం, 10 రూపాయల నోటు తీసుకుంటాం, జేబులో పెట్టుకుంటాం. ఎక్కడి నుంచి వచ్చింది 10 రూపాయల నోటు అని ఆలోచించాం, ఎవరన్నా వేసారా, ఎవరిదన్నా మిస్ అయిపోయిందా, పైనుంచి వచ్చిందా, కింద నుంచి వచ్చిందా, పక్క నుంచి వచ్చిందా, ఎవరి జేబులో నుంచి అన్నా పడిపోయిందా అని కూడా ఆలోచించాం. ఒకవేళ ఆలోచన మొదలు పెడితే ఆ 10 రూపాయల నోటు ఎవరిదో వాడు తెలుసుకుంటాడేమో, వాడు తెలుసుకునే లోపల తీసుకొని జేబులో పెట్టుకోవాలి. సో భగవంతుడు పైన చూస్తూనే ఉన్నాడు, చూస్తూ ఓకే వీడికి 10 రూపాయల నోటు ఇస్తే లోపల పెట్టేసుకున్నాడని చెప్పేసి 50 రూపాయల నోటు వేసేసాడు.
50 రూపాయల నోటు వేస్తే మళ్ళీ అటు ఇటు చూసేసి 50 రూపాయల నోటు ఎవరిది కాదని చెప్పేసి దాన్ని కూడా తీసుకొని జేబులో పెట్టుకుంటాడు. అంటే ఆ 50 రూపాయల నోటు ఎక్కడి నుంచి వచ్చింది? క్వశ్చన్ ఉండదు. అలా ఎంత డబ్బు వేస్తే అంత, 100 వేస్తే 100, 500 వేస్తే 500 తీసుకుని మాత్రం జేబులో పెట్టుకుంటాడు. అరే వీడికి డబ్బులు ఇస్తున్నంతసేపు వీడు తీసి జేబులోనే పెట్టుకుంటున్నాడు, కనీసంగా వీడు నా కళ్ళు కూడా చూడలేదు అని భగవంతుడు ఒకసారి ఈసారి 10 రూపాయల నోటు వేయట్లేదు, 100 రూపాయల నోటు వేయట్లేదు, ఒక రాయి వేసాడు నెత్తి మీద. అప్పుడు ఏం చేస్తాం మనం? ఎక్కడి నుంచి వచ్చింది రాయి నా నెత్తి మీద పడిందని పైకి కిందికి చూస్తాం అప్పుడు. అది మాత్రం చూస్తాం. ఒక్కసారి మనం పైకి చూసి నువ్వెందుకు వేసావు దేవుడా నాకు నా నెత్తి మీదకి రాయి అని చెప్పేసి దేవుడి వైపు చూసి మనం దేవుడి తిడతాం, లేదంటే దేవుడిని మోతుకుంటాం, ఇంకొకసారి రాయి అయిపోతాడని ప్రార్థిస్తాం. అంటే మనకి కృష్ణుడు 10 రూపాయల నోట్ లాగా, 20 రూపాయల నోట్ లాగా, 50 రూపాయల నోట్ లాగా, 100 రూపాయల నోట్ లాగా, 500 రూపాయల నోట్ లాగా సుఖాలు ఇస్తూ ఉన్నంతసేపు మనం కృష్ణుడు వైపు చూడటం, టప్ 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 మనం తీసుకొని జేబులో పెట్టుకుంటాం సుఖాలన్నీ. ఎప్పుడైతే కృష్ణుడు ఒక కష్టం, ఒక రాయి లాంటి కష్టాన్ని నిద్రించారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం మనం? దేవుడా అంటాం, దేవుడా ఎందుకు వేసావు దేవుడా. అప్పుడు మనం కృష్ణుడు కలిసి చూస్తాం, అప్పుడు మనం కృష్ణుడు కలిసి చూస్తాం, కృష్ణుని చూస్తాం. అంటే మన జీవితంలో వచ్చే కష్టం మనం కృష్ణుడి వైపు చూడటం కోసం. మన జీవితంలో మనకు వచ్చేటువంటి మనం నిజం అది, కష్టం వచ్చినప్పుడు దేవుడు గుర్తు వస్తాడు మనకి, సుఖం వచ్చినప్పుడు గుర్తురాడు, కష్టం వచ్చినప్పుడు మాత్రమే గుర్తొస్తాడు. సో ఆ విధంగా భగవంతుడు మనకిచ్చేటువంటి ఈ కష్టాలైనా సుఖాలైనా కానీ ఒకటే కారణము, మనలో పవిత్రత రావడం కోసం. కొంతమందికి కొన్ని కష్టాలు వచ్చినప్పుడు అయ్యో నేను ఉంటానో పోతానో తెలియదు, నాకు ఇన్ని కష్టాలు వచ్చేసాయి, నాకు ఈ ప్రాబ్లం ఉంది, నాకు ఆ ప్రాబ్లం ఉంది, నేను వెళ్ళే లోపల నేను ఏదైనా విధంగా భగవత్ సేవ చేయాలి, నేను వెళ్ళే లోపల నేను నా జీవితం మొత్తం చేయాలి అనుకున్నది చేయలేనిది అంతా కూడా నేను ఇప్పుడు ఉన్న కొద్ది సమయంలో కంప్లీట్ చేసుకోవాలి అనేటువంటి ఆతృతను ప్రకటిస్తాను. అంటే ఏంటన్నట్టు, ఆ కష్టమే రాకపోతే మనకు ఆలోచన కూడా రాదు. భగవంతుడు మనకు ఇచ్చేటువంటి కష్టం మనల్ని ఆధ్యాత్మిక మార్గం వైపుకి కనుక తీసుకెళ్ళగలిగితే ఆ కష్టం మంచి కష్టం, రావాల్సిన కష్టం, ఆహ్వానించాల్సినటువంటి కష్టం. అందుకనే భగవంతుడు అన్ని రకాల ఏర్పాట్లు చేసేశారు మనకి. ఓకే నెక్స్ట్ 50వ శ్లోకం మళ్ళీ శ్రీమతజ. హరే కృష్ణ ప్రభుజీ. తస్యైవ తే మూస్తనవస్త్రిలోక్యాం సైవ తే అమూస్తవస్త్రిలోక్యాం శాంతా శాంతా ఉత మూఢయో నయః శాంత అశాంత ఉత మూఢయోనయ శాంత ప్రియాస్తే హ్యుదునా వితుంసతాం శాంత ప్రియాస్తే హదునా వితం సతాం స్థాతుశ్చతే ధర్మ పరీప్సయే హతః స్థాతుశ్చతే ధర్మ పరీప్సయే హతః కనుక ముల్లోకములలోని సత్వగుణ యుతములగు శాంత దేహములు రజోగుణ యుతములగు అశాంత దేహములు తమో గుణ యుతములగు మూఢ దేహములు అన్నియును నీచే సృష్టించబడినవి అయినను సత్వగుణయుతులగు జీవులు ప్రత్యేకముగా నీకు ప్రియమైన వారు, వారిని పాలించుటకు వారి ధర్మమును రక్షించుటకు ధరణిపై నీవిప్పుడు అవతరించితివి. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు ప్రభుజీ. ఓకే, ముల్లోకములలోని సత్వగుణము రజోగుణము తమో గుణము, మనం ఏ లోకంలో ఉంటాం అనుకుంటున్నాం మనం? యాక్చువల్లీ సత్వరజస్తమోగుణాలు లోకంలో కావాలంట, సత్వరజస్తమో గుణాలు అనేటువంటి ఏ లోకాల్లో ఉంటాయి? సత్వగుణం సత్యలోకంలో ఉండేది, సత్వగుణం సత్యలోకం. తర్వాత ప్రభుజీ శివుడేమో తమో గుణాలు తగ్గిపోతుంది రుద్రలోకంలో. అధిపతి ప్రభుజీ వీళ్ళందరూ అధిపతులు. మాతాజీ మూడు లోకాల్లోనూ ఉంటారు, సత్వగుణం రజోగుణం తమో గుణంలో ఉన్నవాళ్ళు. భౌతిక విశ్వము అనేటువంటిది గుణ ప్రభావంలో ఉన్నటువంటి విషయం, భౌతిక విశ్వం మొత్తం మూడు గుణాల యొక్క ప్రభావం. చేశాడు ఇద్దరు క్వశ్చన్. మరి ముల్లోకాలు అని అంటే ముల్లోకాలు భౌతిక విశ్వంలో భాగం. ఏంటి ముల్లోకాలు? ఉత్తమ లోకం, అధమ లోకం, అంటే భూలోకం. భూలోకం అంటే మనకంటే పైన ఉన్నది ఉత్తమ లోకం, మనకంటే కింద ఉన్నది పాతాళ లోకం, అధమలోకం. అధమలోకం మన లోకం,
మూడు లోకాలను, మూడు లోకాలను అంటే దేవతాలోకాలను, అంటే దేవతాలోకాలను నేను కేవలం దేవతాలోకాల వరకే చెప్పట్లేదు, బ్రహ్మలోకం వరకు దాని అర్థం. పైన ఉన్న లోకాలన్నిట్లోనూ సత్వరజస్తమో గుణాలు ఉన్నాయి, ఇక్కడ సత్వరజస్తమో గుణం ఉంది, కింద కూడా సత్వరజస్తమో గుణాలు ఉన్నాయి. ఇలా మూడు లోకాలలో ఉన్నటువంటి సత్వరజస్తమో గుణ భరితమైనటువంటి శాంత దేహములు, రజోగుణయుతములకు అశాంత దేహములు, తమో గుణయుతములకు మూఢ దేహములు, ఇక్కడ చెప్పేశారు. మూడు లోకాలలోనూ ఉన్నటువంటి మూడు రకాల దేహాల గురించి మాట్లాడుతున్నారు. అన్నీ కూడా నీతోనే సృష్టింపబడ్డాయి అయినను సత్వ రజస్తమో గుణాలకి సత్వగుణంలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రం నీకు ప్రియమైనటువంటి వాళ్ళు అని చెప్తారు. ఉన్నారు అన్ని రకాల జీవులు ఉన్నారు, సత్వగుణంలో ఉన్న వాళ్ళు ఉన్నారు, రజగుణంలో ఉన్న వాళ్ళు ఉన్నారు, తమగుణంలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, అయినా సరే సత్వగుణంలో ఉన్నటువంటి వాళ్ళు అత్యంత ప్రియమైనటువంటి వాళ్ళు భగవంతుడు. అంటే ఏంటన్నట్టు దీని అర్థం, భక్తులు ప్రియమైన వాళ్ళు అని అన్నారు. సత్వగుణం కూడా బంధిస్తుంది, కానీ ఇక్కడ మాట్లాడుతున్నటువంటి సత్వగుణం శుద్ధ సత్వగుణం. ఓకే, మనకి సత్వగుణము అనేటువంటిది, శుద్ధ సత్వగుణం అనేటువంటిది లేదు కాబట్టి మనము సత్వగుణాన్ని శుద్ధ సత్వగుణాన్ని వేరుపరిచి చూస్తాం. సత్వగుణంలో ఉండేటువంటి వాళ్ళు యాక్చువల్ గా దేవీ దేవతల పూజలు, పుణ్యకర్మలు ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. అలాని వాళ్ళంటే ఇష్టం అని కాదు. ఇక్కడ ఒకప్పుడు సత్వగుణం వేరు, శుద్ధ సత్వగుణం వేరు అని మాట్లాడేవాళ్ళు కాదు. పురాతన యుగాల పాత యుగాల్లో సత్వగుణం వేరు, శుద్ధ సత్వగుణం వేరు అని లేదు. సత్వగుణం అంటే శుద్ధ సత్వగుణమే, రెండు రకాల సత్వగుణాలు ఉండవు. కానీ మనకిప్పుడు శుద్ధ సత్వగుణం అనేటువంటి దానికి రావడం అనేటువంటిది సాధ్యమే కావట్లేదు. అయినా సరే పుణ్యకర్మలన్నీ చేస్తూ ఉన్నాం కాబట్టి మనం అందరం కూడా శుద్ధ సత్వగుణానికి చేరలేదు, కానీ సత్వగుణంలో ఉన్నాం. ఓకే, అంటే దేవీదేవతల పూజలు, లేకపోతే పుణ్యకర్మలు, దానాలు, ధర్మాలు ఇవన్నీ చేస్తూ ఉన్నాం. ఇలాంటి సత్వగుణం గురించి ఇక్కడ మాట్లాడట్లేదు. ఓకే, శుద్ధ సత్వగుణంలో ఉన్నటువంటి వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. అంటే భగవంతుడికి దేవీదేవతల యొక్క ఆరాధన చేసేటువంటి స్థితిలో ఉన్నటువంటి, సత్వగుణ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తుల పట్ల ఇష్టం ఉంది అని చెప్పట్లేదు. ఇక్కడ మనం సరిగా అర్థం చేసుకోవాలి ఇక్కడ. ఎందుకంటే శాస్త్ర ప్రకారంగా సత్వగుణం అంటే ఒకటే, ఎక్కడ శుద్ధ సత్వగుణం వేరు, సత్వగుణం వేరు అని చెప్పలేదు. మనకి అర్థం కావడం కోసం మనము మనం శుద్ధ సత్వగుణంలో లేవు కాబట్టి మనం అలాని మనం మరీ సత్వగుణంలో కూడా లేకుండా గలతే రజోగుణంలో, తమోగుణంలో కూడా పూర్తిగా లేవు. ఏవో కొంచెం అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి, రజోగుణ ప్రభావం, తమోగుణ ప్రభావం అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. అలాని పూర్తిగా అయితే మనం అందులో లేవు, కానీ మెజారిటీ మన జీవితంలో మెజారిటీ సమయం సత్వగుణంలో ఉంటాం. కాబట్టి ఎవరైతే వైష్ణవులో వాళ్ళు శుద్ధ సత్వగుణంలో ఉంటారు, వైష్ణవులు కాకుండా పుణ్యకర్మలు చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు సత్వగుణం. ఓకే, అయితే భగవంతుడికి ఎవరు ఇష్టం? శుద్ధ సత్వగుణంలో వైష్ణవులు. వైష్ణవుల గురించి మాట్లాడుతున్నాం, వారిని పాలించుటకు, వారి ధర్మమును రక్షించుటకు ధరణిపై నీవి ఇప్పుడు అవతరించింది. ఓకే, ఎవరెవరు సత్వగుణంలో ఉన్నారు అంటే శుద్ధ సత్వగుణం అంటే భగవంతుడి భక్తులుగా ఎవరైతే ఉన్నారు, ఎవరైనా రక్షించండి చెప్పండి నాకు. కృష్ణుడుగా అవతరించి శ్రీకృష్ణ భగవానుడు ఎవరిని రక్షించాడు? కృష్ణుడు ఈ భూమి మీదకి అవతరించి ద్వాపర యుగ సమయంలో ఎవరిని రక్షించాడు? పాండవులని రక్షించాడు. పాండవులని రక్షించాడు. పాండవులు కాకుండా ఇంకా ఎవరు సత్వగుణంలో లేరా? కురుక్షేత్ర యుద్ధంలో, కురుక్షేత్ర యుద్ధంలో అటుపక్షం వాళ్ళు, ఇటుపక్షం వాళ్ళు అందరూ మరణించారు. ఎవరు శుద్ధ సత్వగుణంలో ఉన్నారో వాళ్ళు తప్ప. ఎవరు కృష్ణ భక్తులో? వాళ్ళు తప్ప. ఎవరు కృష్ణ భక్తులో? వాళ్ళు తప్ప. అంటే కృష్ణుడు తన భక్తుల పట్ల ఎక్కువ ప్రేమను కలిగి ఉంటారు, ప్రత్యేకమైనటువంటి ప్రియాన్ని కలిగి ఉంటారు. మనందరూ అనుకోవచ్చు కృష్ణుడికి పక్షపాతం ఉంది, తన భక్తుల్ని ఎక్కువగా ప్రేమిస్తాడు, తన భక్తులు కాని వాళ్ళని వదిలేస్తారు, ఇలా కూడా మనం అందరం అనుకోవచ్చు. ఇక్కడ దాని మీనింగ్ అది కాదు. ఎవరైనా సరే మరణించారు, కురుక్షేత్ర యుద్ధ రణరంగంలో మరణించారు అంటే వాళ్ళకి ఏం జరుగుతుంది? వాళ్ళు సత్వగుణం లేరు కాబట్టి
వాళ్ళు మరణిస్తే వాళ్ళు తిరిగి సత్వగుణంలో జన్మిస్తారు, స్వర్గలోకాలకు వెళ్తారు వాళ్ళు. ఓకే, కృష్ణుడి ముందు మరణించినటువంటి వాడికి కృష్ణుడు కళ్ళ ముందు మరణిస్తున్నారు. సో వాళ్ళకి ఇంకా పాతాళ లోకాలు లేకపోతే వాళ్ళకి నరకలోకాలు వాళ్ళకి రావు. అందులోనూ ధర్మక్షేత్రంలో మరణిస్తున్నారు కాబట్టి వాళ్ళు తప్పకుండా స్వర్గలోకాలకి వెళ్తారు వాళ్ళు, అంటే సత్వగుణ స్థితికి వెళ్తారు వాళ్ళు. అంటే కృష్ణుడు వాళ్ళకి మంచి చేస్తున్నాడు, ఒక్కసారిగా వాళ్ళ గుణాన్ని మార్చేస్తున్నాడు, గుణ ప్రభావాన్ని మార్చేస్తున్నాడు. సో మరణించినటువంటి వాళ్ళకి మంచి జరిగింది, కృష్ణుడు ప్రేమించినటువంటి వాళ్ళకి మంచి జరిగింది. ఓకే, సో కృష్ణుడి యొక్క అవతార లక్ష్యాన్ని మనకి నాగపత్రుడు తమ ప్రార్థనలో తెలియజేస్తున్నారు. ఎందుకు? సత్వగుణంలో ఉన్నటువంటి వాళ్ళని రక్షిస్తావు అని, అంటే వైష్ణవుల్ని రక్షిస్తావు అని. నెక్స్ట్ 51 రామారావు ప్రభుజీ. రామారావు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. అపరాధ సకృద్భర్త భర్త షోడవ్యః స్వప్రజాకృతః. అపరాధ సకృద్భర్త షోడవ్యః స్వప్రజాకృతః. క్షంతుమర్హసి శాంతాత్మన్ మూఢస్య త్వమజానతః. క్షంతుమర్హసి శాంతాత్మన్ మూఢస్య త్వమజానతః. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభువు తన పుత్రుడు లేదా ఆధీనుడు కావించిన అపరాధమును కనీసం ఒక్క మారు తప్పక సహించవలను. ఓ పరమ ప్రశాంతాత్ముడా, కనుక నీవెవరో ఎరుగునట్టి మా మూర్ఖురగు భర్తను నీవు క్షమించవలను. ప్రభుపాదుల వారి భాష్యం. తమ మూర్ఖురగు భర్తను దేవదేవుడు దయతో క్షమించవలనని భాగమును భావమును తీవ్రమగు చింత కారణమున నాగపత్రుడు ఈ లోకములో 2 మార్లు పలికిరి. భగవానుడు శాంతాత్ముడు కనుక అజ్ఞానియుగు కాళీయుడు వండించిన మహాపరాధమును కనీసము ఈసారి ఉపేక్షించడం అతని యుక్తమని నాగపత్రుడు తెలిపిరి. హరే కృష్ణ ప్రభుజీ. ఎవరైనా కోరుకోవాల్సింది ఇదే, నాకు ఇంకొకసారి అవకాశం ఇవ్వు, నాకు ఇంకొక అవకాశం ఇస్తే నేనేం చేస్తాను, మీ అందరికి ఇంకొక అవకాశం ఇస్తే మీరేం చేస్తారు? అజామిలుడికి ఇంకొక ఛాన్స్ ఇచ్చారు, ఏం చేశాడు? తపస్సు చేసి భగవంతుని పొందడానికి భక్తి చేసుకోవడానికి. సీరియస్ గా ఉంది, మనకి ఆరోగ్యం బాగాలేదు, హాస్పిటల్ అడ్మిట్ అయ్యాము. సీరియస్ గా ఉంది, మనం మనందరికి ఎవరికో వాళ్ళకి సీరియస్ గా ఉంది, హాస్పిటల్ అడ్మిట్ చేశారు, ఐసీయూలో ఉంచారు. అప్పుడు మాట్లాడతాడు ఆయన, ఏమంటాడు, నాకు ఒక్క అవకాశం, నన్ను ఎలా అయినా బతికించండి, ఎంత కావాలో తీసుకోండి, నన్ను ఎలా అయినా బతికించండి, నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, ఇంకొంతకాలం నేను ఉండాలి అని అంటారు. ఈ అవకాశం దేనికి? డాక్టర్స్ డబ్బులు తీసుకొని సాయశక్తిలా ప్రయత్నం చేసి వాడు బతికిస్తారు, ఏం చేస్తాడు? భౌతికంగా పడిపోకూడదు, భగవంతుని స్మరించాలి అని. మళ్ళీ తిరిగి అవకాశం వచ్చింది కాబట్టి భగవంతుని గురించి ప్రార్థన, నారాయణ స్మృతిలో ఉండాలి, ఆయన పొందాలి, ఆయన దగ్గరికి వెళ్ళాలి అని ఒక లక్ష్యం కోసం. సో భౌతికంగా ఉన్నటువంటి వ్యక్తికి ఒక సహాయం చేస్తే, ఒక అవకాశం ఇస్తే వాడు ఏం చేస్తాడు? ఇంద్రియాలకి పూజ చేస్తాడు. ఇంద్రియాలకి పూజ చేస్తాడు. అయితే ఎందుకు జరుగుతుంది ఇంద్రియాలకు పూజ? ఇప్పుడు మామూలుగా చూడండి, మనందరం కూడా సినిమాల్లో కూడా చూపిస్తూ ఉంటారు, ఇంకొక రోజులో మరణిస్తావు నువ్వు అని. అంటే వాడు చెయ్యి అనుభవించాల్సిన సుఖాలన్నీ అనుభవించడానికి అన్ని చోట్లకి వెళ్తాడు వాడు, ఇంకొక రోజులో నేను మరణిస్తాను కాబట్టి. ఓకే, సో అన్ని సుఖాలు అనుభవించేసి ఇంకా నేను పోయినా పర్వాలేదు అనుకుంటాడు. అలాంటి స్థితి ఒక అభక్తుడి స్థితి. కానీ ఒకవేళ భక్తుడికి గనక ఇంకొక అవకాశం ఇస్తే భక్తిలో పురోగమిస్తాడు. ఏ తప్పులు అయితే చేశాడో భక్తిలో, అవన్నీ తప్పులు జరగకుండా వాడు చాలా జాగ్రత్తగా ఉంటాడు.
కాబట్టి నాగపత్రులు అంటున్నారు ఇక్కడ, నా భర్త మూర్ఖుడు పాపాత్ముడు, అసలు నువ్వెవరో తెలియదు ఆయనకి, కృష్ణుడు అంటే ఎవరో తెలియదు ఆయనకి, కృష్ణుడు దేవాదిదేవుడు అని తెలియదు ఆయనకి. అందుకనే మూర్ఖమైన పనులు చేశాడు, తప్పుడు పనులు చేశాడు. అయితే ఇప్పుడు నీకు శరణాగతులు అవుతుంది, అప్పుడు నువ్వెవరో తెలియక నీ పట్ల అపరాధం చేశాడు, కానీ ఇప్పుడు సరెండర్ అయిపోయాడు నీకు. కాబట్టి ఇప్పుడు కనుక నువ్వు వాడికి ఒక ఛాన్స్ ఇచ్చావనుకో, నీకు భక్తుడైపోతాడు. అంటే భగవంతుడు ఎవరో తెలుసుకున్నాడు, భగవంతుడు ఎవరో తెలుసుకున్నాడు. ఆయన ఇంతకు ముందు కూడా మీరు చూడండి, కాళీయుడు అంటే ఈ యొక్క కాళీయ సర్పము ఎంత ప్రయత్నం చేసినా కృష్ణుని కాటు వేయలేకపోయింది, కృష్ణుని చంపలేకపోయింది, కాటేసినా కృష్ణుడు చావలేదు. ప్రతి పడగ మీద కూడా కాళేసి తొక్కుతుంటే ప్రతి పడగ నుంచి కూడా రక్తం కక్కుతుంది కాళీయ సర్పం. ఆ స్థితిలో ఉన్నటువంటి కాళీయ సర్పంలో శక్తి అంతా నశించిన తర్వాత ఏమనుకుంది, ఈయన సామాన్యుడు కాదు, ఈయన ఎదిరించి నేను బ్రతకలేను, ఈయనకి నేను శరణు వేడాలి, ఇదేనా నా ప్రాణాన్ని నేను కాపాడుకోవాలంటే నేను చేయగలిగినటువంటి పని, నేను ఆయనకి శరణు పొందాలి అనుకుంది. అక్కడే భక్తుడైపోయాడు. కృష్ణుడికి శరణు పొందాలి అని అనుకునేటువంటి ఆలోచనే వైష్ణవుడిగా మార్చేస్తుంది. మరి ఆ వైష్ణవుడిగా మారిపోయాడు కదా ఇప్పుడు కాళీయుడు, మరి ఇంకెందుకు చంపడం, అందుకని ఇప్పుడు క్షమించేసి వదిలేసేయి అని నాగపత్నులు తమ భర్త గురించి శ్రీకృష్ణ భగవానుడికి ప్రార్థన చేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ 52 లక్ష్మీ ఆత్మగురు మధు అనుగృహీష్ భగవాన్ ప్రాణాస్త్యజతి పన్నగః అనుగృహీణ్యస్వ భగవాన్ ప్రాణాం స్వజాతి పన్నగః స్త్రీణాం నః సాధు శోచ్యానాం స్త్రీణాం నః సాధు శోచ్యానాం పతిః ప్రాణః ప్రధీయతాం స్త్రీణాం నః సాధు శోచ్యానాం పతిః ప్రాణః ప్రదీయతాం. దేవా, దయచేసి మమ్ము అనుగ్రహింపుము, మా వంటి స్త్రీల ఎడ దయచూపుట సాధువులకు యుక్తమైనది. ఈ సర్పరాజు ప్రాణము విడుచుచున్నాడు, మా ప్రాణప్రతి యగు ఇతనిని మాకు వసగుము. హరే కృష్ణ ప్రభు. భార్య భర్త ఎంత పాపాత్ముడైనా కానీ ప్రేమిస్తుంది, అదే భార్యలో ఉన్న గొప్పతనం. సో ఇంతకు ముందు తెలుసు కాళీయ సర్పం పాపాత్ముడు అని, స్వయంగా భగవంతుడికే అపకారం చేయాలి అనేటువంటి ప్రయత్నం చేసినటువంటి వాడు మహాపాపాత్ముడు. అయినా సరే మా ప్రియమైనటువంటి భర్త, ఇప్పుడు కనుక నువ్వు ఈయన వదిలేయకపోతే రక్తం కక్కి చచ్చిపోతాడు, కాబట్టి మా ఎడ సానుభూతి చూపించి మేము ప్రేమించేటువంటి వ్యక్తిని వదిలే. అంటే ఇప్పుడు మీరు చూడండి, కాళీయ సర్పాన్ని వదిలేయడానికి కారణం ఏమిటి అనేటువంటిది జస్టిఫికేషన్ ఇస్తున్నారు. మేము నీకు భక్తులం, మా పట్ల నీకు కరుణ ఉంది, మా పట్ల నీకు అనురాగం ఉంది, మాకు మంచి చేసేవాడు నువ్వు, మరి మేము మా భర్త బతుకుంటే మంచిది అనుకుంటున్నాము. అంటే ఒకవేళ నా భర్తను వదిలేయాలి అంటే మా ముఖం చూసి వదిలేయండి అని చెప్తున్నారు నాగపత్రులు. మా ముఖం చూసి మా భర్తను వదిలేయండి అని అంటున్నారు. అంటే భగవంతుడు ఒక పాపాత్ముడు కూడా ఎందుకు వదిలేస్తారు? కొన్ని కొన్ని సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం, కొంతమంది పాపాత్ములు వాళ్ళ పాపం ఇంకా పండలేదా, ఎందుకు ఇంకా భగవంతుడు వాళ్ళని వదిలేస్తున్నారు అని అనుకుంటాం. ఎందుకు? ఆ వ్యక్తికి అతి ప్రియమైనటువంటి వాళ్ళు, ఆ వ్యక్తి మీద ఆధారపడినటువంటి వాళ్ళలో ఎవరో శుద్ధ భక్తులు అయి ఉంటారు. ఓకే, వాళ్ళ మంచి కోసం వాళ్ళని చంపడం. ఓకే, అంటే భార్య పిల్లలు శ్రేయోభిలాషులు ఆయన మీద ఆధారపడుతున్నటువంటి తన తల్లు తండ్రు ఎవరో ఒకళ్ళు శుద్ధ భక్తులై ఉంటారు, వాళ్ళ వంశంలో ఎవరో ఒకళ్ళు శుద్ధ భక్తులై ఉంటారు. వాళ్ళ పుణ్యఫలం కారణంగా, వాళ్ళ మీద భగవంతుడు చూపించేటువంటి కరుణ కారణంగా పాపాత్ములను కూడా ఒక్కొక్కసారి చూసి చూడనట్టు వదిలేస్తారు. అంటే భర్తకి మంచి జరగాలి అని అంటే భార్య గనక భక్తి చేస్తే ఈ విధంగా మంచి జరుగుతుంది. ఓకే, భార్య చేసేటువంటి ఈ భక్తిని ఆపాలి అనేటువంటి ప్రయత్నం చేసేటువంటి భర్త
తన క్షేమాన్ని తానే కోరుకోవట్లేదు అని అర్థం. తన కష్టాలను తానే కొని తెచ్చుకుంటున్నాడు అని అర్థం. ఓకే, ఎందుకంటే నాగపుత్రుల యొక్క భక్తి కారణంగా ఇప్పుడు నాగ ఆ నాగ పాము ఏదైతే ఉందో, ఆ కాళీయ సర్పం ఏదైతే ఉందో, దానికి ప్రాణభిక్ష పెట్టడం అనేటువంటిది జరుగుతుంది శ్రీకృష్ణ భగవాన్. ఓకే, నెక్స్ట్ 53. హైమవతి మాత విదేహితే కింకరిణాం అనుష్ఠేయం తవాంగయా. విదేహితే కింకరీణాం అనుష్ఠేయం తవాజ్ఞయా. యశ్రద్ధయానుతిష్టన్వై ముచ్యతే సర్వతో భయాత్. యశ్రద్ధయానుతిష్టన్ వై ముచ్యతే సర్వతో భయాత్. నీ దాసీలమైన మేము ఇప్పుడు ఏమి చేయవలనో ఆదేశించు. శ్రద్ధతో నీ ఆదేశ పాలనము చేయు వాడెవడైనను సహజముగానే నిక్కముగా సర్వభయము నుండి విడివడు. భాష్యము: కాళీయ నాగపత్నుల శరణాగతి ఇప్పుడు పరిపూర్ణమయ్యను. అంతటా శ్రీకృష్ణుడు వారిని వెంటనే అనుగ్రహించను. ఇది రాబో శ్లోకముల వివరిపబడింది. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు ప్రభు. వాళ్ళు చేయాల్సినటువంటి ప్రార్థనలన్నీ చేసేసారు. ఇప్పుడు కృష్ణుడిని అడుగుతున్నారు, మా బాధ్యత ఏంటో మీరే తెలియచేయండి, మేము ఏం చేయాలో చెప్పండి, మేము మీకు పూర్తి శరణాగతులము అనేటువంటి విషయాన్ని ప్రదర్శించడం ఎలా? నీ ఆజ్ఞ మేరకు నేను పనిచేస్తాను, నువ్వు ఏది నిర్ణయిస్తే దానికి నేను కట్టుబడి ఉంటాను. ఇదే కదా శరణాగతి అంటే. అంటే కాళీయ పత్నులు శ్రీకృష్ణ భగవానుడికి పూర్తి శరణాగతిని ప్రదర్శించారు. ఓకే, అందుకనే ఇప్పుడు మా యొక్క తక్షణ కర్తవ్యం ఏంటో మీరే తెలియచేయండి అని నాగపత్నుడు శ్రీకృష్ణ భగవానుడిని కోరుకోవడం అనేటువంటిది జరిగింది. ఇక్కడికి నాగపత్నుల యొక్క ప్రార్థనలు కంప్లీట్ అవుతాయి. ఆ తర్వాత ఇక కాళీయుడు మాట్లాడతారు. ఓకే, అంటే ఈ కాళీయ సర్పం మాట్లాడడం అనేటువంటిది జరుగుతుంది. సో తను ఇంత పరిస్థితిని ఎదుర్కొన్నటువంటి తాను ఏ విధంగా ఇప్పుడు కృష్ణ భగవానుడితో మాట్లాడుతూ తను మారిపోయాను అనేటువంటి విషయాన్ని ఏ విధంగా ప్రదర్శిస్తారు అనేటువంటిది మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. వంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్య వైష్ణవేభ్యో నమో. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం మాతాజీ. సరే, నాకు ఒక చిన్న అనుమానం ఉండేది, భర్త చేసేదే భార్యకు వస్తుంది కదా, మరి ఇందులోకి మనం ఏం చేస్తుంటే ఎలా వస్తుంది అని చాలా సార్లు సందేహం ఉండేది ప్రభుజీ. ఇవాళ క్లియర్ అయిపోయింది, మనం చేస్తే కూడా ఉపయోగం. అంటే వాళ్ళకి పుణ్యం ఏమి రాదు మాతాజీ, కానీ అంటే మీ సంతోషం కోసం వాళ్ళకి కొన్ని సుఖాలు వస్తాయి. అదే అసలు అందరికీ ఉంది కదా ప్రభుజీ, శుద్ధ భక్తులైన వాళ్ళు భార్యలుగా ఉంటే వాళ్ళకి కొంత మంచి జరుగుతుంది. కొంచెం మంచి జరుగుతుంది, మీరు బాధపడకుండా ఉండడం కోసం కొంచెం తప్పించుకోబడతారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. హరే కృష్ణ.